తప్పకు నమస్కారం. తల్లిని గౌరవించుకోవడం, తల్లికి సత్కరించుకోవడం ప్రతి పుత్రుడు బాధ్యత. సినిమాకి తల్లి కన్నతల్లి నాటకం. కాబట్టి సిల్వర్ జూబ్లీ సంవత్సరంలో తల్లిని నాటక రంగాన్ని గౌరవించుకోవడం సినీ పరిశ్రమ బాధ్యత కూడా. ఏ దేశం ఎగినా ఎందుకు ఆలడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు. మలేషియాలో నేను అధ్యక్షులు మేమందరం వెళ్ళినప్పుడు వెంకటేశ్ గారు అక్కడ ఆలోచన వచ్చింది శివాజీకి, మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడదామని. ఏ దేశం ఎగినా ఎందుకు ఆలడినా పొగడరా నీ తల్లి కళ్ళమ్మ తల్లి రామానాయుడు గారు పెద్దలు గౌరవనీయులు స్వర్గీయులు 16 నుంచి 66 వరకు అందరూ ఆయనకి మిత్రులే. అందరినీ ప్రేమగా పిలిచి మాట్లాడి దీవించి పంపించిన వారు వాళ్ళు. కాబట్టి ఆయన కట్టిన ఈ వేదిక రంగస్థలం మీద ప్రేమతో, కాబట్టి ఇక్కడే ఈ కార్యక్రమాన్ని జరిపించాలి. 3 రోజుల పాటు నాటకం నుంచి సినిమాలకు వచ్చిన గొప్పవాళ్ళందరూ సన్మానించుకోవాలి, మంచి నాటకాలను చూడాలి. నా గురువు జంజాల నాటకం నుంచి వచ్చారు. కాబట్టి ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్లో ఇందాక చెప్పినట్టు ఒక మంచి భవనాన్ని కూడా నిర్మిస్తాం. అంతకంటే ముందు ఈ కార్యక్రమాలన్నీ జరగాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం, ఖచ్చితంగా సాధిస్తాం. మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి మహేష్ బాబు కూడా నేను వెంటనే అమెరికాకు వస్తాను, మాకు సహకరిస్తాను అని చెప్పి వెంటనే మాట ఇవ్వడం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీ దీవెనలతో ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు విచ్చేసినటువంటి వెంకటేష్ బాబుకి, ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి వెన్నెముక నేర్చినటువంటి సురేష్ బాబు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ ప్రత్యేకంగా పరుచూరు బ్రదర్స్ ఇద్దరు కూడా వాళ్ళ చేతి మీద ఈ కార్యక్రమం పెట్టాం. వాళ్ళని కూడా ఈ కార్యక్రమం దీవించమని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున. ఇది అద్భుతమైన వేదిక, ప్రసంగాలు తక్కువ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై మా. కాజా సూర్నాన్ గారు, థ్యాంక్ యూ సార్. మేము అడగగానే మాకు ఈ హాల్ ఇంత శుభ్రంగా నీట్గా కొత్తదానిలా చేసినందుకు మిమ్మల్ని మర్చిపోలేను సార్. మీరు రెండు మర్చిపోలేదు. థ్యాంక్ యూ కాజా సూర్నాన్ గారు.